అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజునే వార్ ఆరంభమైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇక శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ధన్యవాదాలు తెలిపే అంశంపై గురువారం సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. సభా సాంప్రదాయాలను గౌరవించాలని, సభను హుందాగా సజావుగా అర్థవంతంగా నడిపించాలని చెబుతూనే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైకి చర్చ మళ్లింది. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. సభ కొలువు తీరిన రెండో రోజునే గందరగోళం నెలకొనడంతో కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సభ్యులు గందరగోళానికి గురయ్యారు. స్పీకర్ ఎన్నికపై ధన్యవాదాలు తెలిపే అంశంపై తొలుత ప్రసంగించిన జగన్ పార్టీ ఫిరాయింపులపై చేసిన వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే శాసనసభలో విలువలు లేని రాజకీయాలు చూశాం, ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయని సందర్భాలు చూశాను, పార్టీ ఫిరాయించిన 23 మందికి కండువాలు మార్పించి వారిలో 4 మంత్రి పదవులను కట్టబెట్టిన వైనాన్ని కూడా చూశామని జగన్ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుందామని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామని కొందరు తనకు చెప్పారని అన్నారు జగన్. అలా చేస్తే టీడీపీకి వైసీపీకి తేడా ఉండదని, పార్టీ మారాలనుకుంటే తప్పనిసరిగా పదవికి రాజీనామా చేయాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. స్పీకర్గా తమ్మినేని సీతారాంను అధికార పార్టీ అధినేత జగన్ స్వయంగా దగ్గర ఉండి కూర్చుని పెట్టగా ప్రతిపక్ష నేత చంద్రబాబు కాకుండా అచ్చెన్నాయుడు రావడంతో ఈ విషయంపై చెవిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఆ చైర్లో కూర్చొని పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అందుకు బంట్రోత్ను పంపారంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సభలోనే ఉండి కూడా చంద్రబాబు నాయుడు స్పీకర్ చైర్కు గౌరవం ఇవ్వలేదని అన్నారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు స్పీకర్ నియామకంపై అసలు టీడీపీకి ఎలాంటి ఆహ్వానం రాలేదన్నారు. స్పీకర్ను అభినందించేందుకు తనను ఆహ్వానిస్తారని భావించినా అలా చేయలేదన్నారు. అయినప్పటికీ స్పీకర్పై ఉన్న గౌరవార్థం ఉపనేత అచ్చెన్నాయుడును పంపించినట్లు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కె అచ్చెన్నాయుడు, కర్ణం బలరాం కృష్ణమూర్తి మాట్లాడుతున్న సమయంలో అధికార పక్ష సభ్యులు జోక్యం చేసుకుని టీడీపీ హయాంలోనే వ్యవస్థలని దుర్వినియోగమయ్యాయని విమర్శించారు.